హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రత్యూష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అయిన ఆమ్లా క్యాండీని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఉసిరికాయలు రోజు తినడం వల్ల మంచిది అని అందరికీ తెలుసు అండి, కాకపోతే ఏం మంచిది అనే విషయం చాలామందికి తెలీదు. ఒక్కసారి ఫాస్ట్గా ఈ ఆమ్లా యొక్క బెనిఫిట్స్ని మనం చూద్దాం. ఉసిరికాయల్ని రోజు తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అండి. ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తుంది, మలబద్ధకాన్ని పోగొడుతుంది, కామన్ కోల్డ్ని ఫైట్ చేస్తుంది, ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన బాడీలో ఉండే ఫ్యాట్ కరగడానికి హెల్ప్ అవుతుంది, ఇంకా మన హెయిర్ యొక్క అందాన్ని పెంచుతుంది, మన స్కిన్ను కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. అంతెందుకండి, ఒక ఆరెంజ్లో ఎంతైతే విటమిన్ సి ఉంటుందో దానికి 8 రెట్లు ఎక్కువ ఈ ఉసిరికాయల్లో ఉంటుందన్నమాట. ఇంకా పోమోగ్రానేట్, దానిమ్మకాయ ఎంత మంచిదో మన అందరికీ తెలుసు కదా, అందులో కన్నా 17 times అంటే 17% ఎక్కువ విటమిన్ సి ఈ ఉసిరికాయల్లో ఉంటుందండి. చూసారు కదా ఉసిరికాయలు రోజు తినడం ఎంత మంచిదో, మీరు కూడా ఇక్కడి నుంచి రోజు ఉదయాన్నే ఉసిరికాయలు తినడం స్టార్ట్ చేయండి. ఈ హెల్దీ ఆమ్లా క్యాండీని చేసుకోవడానికి ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని డ్రై క్లాత్తో తుడిచిపెట్టుకోవాలండి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత వీటిని ముక్కలు చేసుకోవడానికి 3 ప్రాసెస్లు ఉన్నాయి. నేను మీకు 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో మీకు ఏది ఈజీ అయితే దాన్ని చేయొచ్చు. ఇలా ఆరిపోయిన ఉసిరికాయలను 2 డేస్ పాటు మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 2 డేస్ తర్వాత బయటకు తీసిన ఉసిరికాయల్ని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈజీగా ఇలా చేత్తో ఒలిచేసుకోవచ్చు అండి, ఈజీగా ముక్కలు వచ్చేస్తాయి. లేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఉసిరికాయల్ని 3 నిమిషాల పాటు ఓవెన్లో హీట్ చేసుకున్నామంటే ఇలాగే ఈజీగా చేత్తో ఒలిచేసుకోవచ్చు అండి. లేదు ఓవెన్ కూడా లేదు అనుకునే వాళ్ళకి ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొద్దిగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో ఉసిరికాయల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 7-8 నిమిషాలు వీటిని కుక్ చేసుకోవాలి. ఉసిరికాయలు బాగా కుక్ అయిపోయి ఇలా కొద్ది కలర్ చేంజ్ వచ్చేసిన తర్వాత మనం వీటిని బయటికి తీసేసుకోవాలండి. ఈ ఉసిరికాయలు ఉడికించుకున్న వాటర్ని కూడా పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. రోజు ఉదయాన్నే హాట్ వాటర్ తాగేటప్పుడు అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని తాగేయచ్చు, లేదంటే తలస్నానం చేసేటప్పుడు బకెట్ వాటర్లో 1 కప్ ఈ వాటర్ని కనుక యాడ్ చేసుకుంటే హెయిర్కి మంచి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకా హెయిర్ కోసం హెన్నాని మిక్స్ చేసుకునేటప్పుడు ఈ వాటర్ని కనుక యాడ్ చేసుకుంటే మన హెయిర్ బలంగా పెరగడానికి ఇది యూజ్ అవుతుంది. ఇవి కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఎంత ఈజీగా ఇవి వచ్చేస్తున్నాయో, నైఫ్తో పని లేకుండా చేత్తోటే ఈజీగా ఒలుచుకోవచ్చు. ఇలా ఒలిచిపెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లో మనం 1 kg షుగర్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ ఎప్పుడూ కూడా 1:1 క్వాంటిటీలో ఉండాలి, అంటే 1 kg ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి 1 kg షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్కి బదులుగా 1 kg బెల్లాన్ని కూడా తురుముకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయ ముక్కల్ని 8 కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దీన్ని ఇలాగే 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. రోజు ఒకసారి ఏదో ఒక టైంలో వీటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 3 డేస్ తర్వాత ఈ ఉసిరికాయ ముక్కల్ని వడగట్టుకుందాం. ఇలా డ్రైన్ చేసుకున్న వాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. రోజు ఉదయాన్నే వాటర్తో పాటు దీన్ని కూడా కొద్దిగా మిక్స్ చేసుకుని తాగొచ్చు. వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ ఉసిరి ముక్కల్ని ఇలా 1 పెద్ద ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి. ఉసిరి ముక్కలు ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకోవాలి. ఇలా 1 రోజంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఇవి ఆరిన తర్వాత అప్పుడు ఎండలో పెట్టుకొని 1-2 రోజుల పాటు పూర్తిగా ఆరిపోయి సౌండ్ గలగలా వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి. సౌండ్ విన్నారు కదా, గలగలలాడుతూ ఎంత బాగా ఎండిపోయాయో చూసారు కదా. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ పౌడర్ లేదంటే పటిక బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకునే ఫ్లేవర్స్ అన్నీ మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. మనకి షుగర్ ఆమ్లా క్యాండీ కావాలి అనుకుంటే ఇలా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. లేదు మీరు కొంచెం కారం కారంగా అలా కావాలి అనుకుంటే కనుక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే చట్పటా క్యాండీని తినేసేయచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకుని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే తడి తగలకుండా ఉంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయండి. చూసారు కదా మనకి నచ్చిన ఫ్లేవర్స్లో ఆమ్లా క్యాండీని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది మన హెల్త్కి ఎంతో మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఇంకా రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం క్వీన్స్ టేస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.